హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు మమ్మూస్ ట్రెడిషనల్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా క్యాబేజీ పెసరపప్పు ఈగురు ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో పోపు కోసం కొద్దిగా ఆనియన్స్ వేస్తున్నానండి. మనం ఆనియన్ కట్ చేసుకునేటప్పుడు అందులో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఈ ఆనియన్స్ కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ 250 గ్రామ్స్ తీసుకున్నాను. అలాగే 10 నిమిషాల ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు 1/4 కప్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు 2, ఒక చిన్న సైజు ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 5 to 6 మినిట్స్ మగ్గించుకోవాలి. క్యాబేజీలో కొద్దిగా వాటర్ అనేది ఉంటుంది కదా, అందులో మసాలాలు వేసాము, ఉప్పు అవన్నీ వేసాం కాబట్టి కొద్దిగా వాటర్ అనేది ఎక్కువగా దిగుతుందండి. దిగి బాగా ఆ వాటర్లో ఇది మగ్గిపోతుంది. క్యాబేజీలో వచ్చిన వాటర్తోనే ఈ క్యాబేజీ అనేది ఉడికిపోతుంది. చూడండి, ఇప్పుడు కొద్దిగా ఉడికింది. ఇప్పుడు ఇందులో 250 ml వాటర్ పోసుకొని మూత పెట్టి క్యాబేజీ పూర్తిగా ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మనకి పెసరపప్పు తొందరగానే ఉడికిపోతుంది. పెసరపప్పు మెత్తగా ఉడకని అవసరం లేదు, కొద్దిగా పలుకు పలుకుగా ఉంటే బాగుంటుంది. క్యాబేజీ పూర్తిగా ఉడికిపోయింది, ఇందులో కొద్దిగా వాటర్ అనేది ఉంది కదా. ఇప్పుడు మనం ఒక మసాలా వేసుకుంటాము, అది వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. నేను ఈ పొడిని ముందే ప్రిపేర్ చేసి పెట్టేశాను. అందులో ఏం లేదండి, 1 టీ స్పూన్ ధనియాలు తీసుకొని అవి ఆయిల్ ఏం లేకుండా బాగా రోస్ట్ చేసుకోవాలి. ధనియాలు వేగిపోయిన తర్వాత అందులో 4 వెల్లుల్లి రబ్బలు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ పౌడర్ వేసిన దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది. మళ్ళీ ధనియాల పొడి వేసినా కూడా ఇంత మంచి టేస్ట్ అయితే రాదండి. ఇది ఫ్రెష్గా ఇలాగ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఆల్మోస్ట్ ఇగుర్లకన్నింటికి ఇదే వాడతాను. 2 నిమిషాల తర్వాత మనకి క్యాబేజీ పెసరపప్పు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడివేడిగా అన్నంతో కానీ లేదా చపాతి రోటీతో కానీ తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.